మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్రహ్మ రెడ్డి అంకుల్కి, పింకాకకి థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ దిస్ కండోలెన్స్ మీట్. నాకు తెలుసు శ్రీదేవి గారి ఫ్యామిలీకి, శ్రీదేవి గారికి మీ అనుబంధం ఏంటో నాకు తెలుసు, స్వయంగా చూశాను. ఇంకా శ్రీదేవి గారి విషయంకి వస్తే అందరికీ ఒక ఏదో ఒక మెమరీస్ ఉంటాయండి. షీ వాజ్ మై లాస్ట్ ఫేవరెట్ హీరోయిన్. చాలామంది ఇప్పుడు మాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్, తెలుగు హీరోయిన్ ప్రస్తుతం ఎవరు లేరా అని. లేరండి, నిజంగా ప్రస్తుతం ఎవరు లేరు. నా ప్రతి ఆన్సర్లో శ్రీదేవి గారు అని చెప్పేవాడిని. చిన్నప్పుడు ఇంకెవరు తెలియని విషయం ఏంటంటే, నేను యాక్టింగ్ బేసిక్గా మేము అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమాభిషేకం అనే సినిమా చేసామండి, ప్రొడ్యూస్ చేసాం. ఆ ప్రొడక్షన్లో అది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే, దాని కెసెట్ డైలాగ్స్ విత్ ఎవ్రీథింగ్ రిలీజ్ చేశారు. సో నేను నా యాక్టింగ్ నేను తాతగారి దగ్గర నుంచి, జయసుధ గారి దగ్గర నుంచి, శ్రీదేవి గారి దగ్గర నుంచి, మోహన్ బాబు గారి దగ్గర నుంచి అది విని 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 నేర్చుకున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు నా వయసు అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ 7 or 8 వెన్ ప్రేమాభిషేకం షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సెట్కి వెళ్ళేవాడిని. తాత అనుకునేవారు నేను ఆయన్ని కలవటానికి సెట్కి వస్తున్నానని అనుకునేవారు, కానీ నిజంగా నేను శ్రీదేవి గారిని చూడటానికి వెళ్ళేవాడినండి. ప్రతిసారి ఆయనకి ఎప్పుడు చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రేమాభిషేకంలో మై సింగిల్ మోస్ట్ యునో స్ట్రైకింగ్ మెమరీ ఆఫ్ శ్రీదేవి గారు వాజ్ ప్రేమాభిషేకంలో తాతగారికి లంగ్ క్యాన్సర్ వచ్చి హీ లీవ్ శ్రీదేవి. హీ లీవ్స్ హర్ ఇన్ ద ఫిల్మ్. ఐ వాజ్ అప్సెట్ అండ్ యాంగ్రీ అట్ మై గ్రాండ్ ఫాదర్ ఫర్ హిమ్ లీవింగ్ హర్. ఐ డెంట్ టాక్ టు హిమ్ ఫర్ 2 or 3 days. దాట్స్ మై ఫాండెస్ట్ మెమరీ ఆఫ్ ఇట్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే ఎనీథింగ్ ఎల్స్ అండి. మై సిన్సియర్ కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ, టు హర్ బ్యూటిఫుల్ డాటర్స్ అండ్ బోని గారు అండ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. ఆల్ మై స్ట్రెంగ్త్ టు యూ. థ్యాంక్ యూ. కవిత,